హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడే పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు బాలు సార్. సో స్టూడెంట్స్, జనవరి 17th 18th సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. సో క్వశ్చన్ స్టార్ట్ చేసే కంటే ముందే, దీనికంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దామండి. ఎస్టర్డేస్ క్వశ్చన్ చూడండి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇంటర్పోల్, రెడ్ క్రాస్ సొసైటీ, నాటో, ఫ్యాఫ్ట్, ఎఫ్ఏటిఎఫ్, ఫ్యాఫ్ట్. చూడండి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ అనేది 1961లో స్థాపించడం జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్, ఇంటర్పోల్ అనే సంస్థ 1923లో ఇక్కడ స్థాపించడం జరిగిందండి. రెడ్ క్రాస్ సొసైటీ అనేది 1863లో స్థాపించడం జరిగిందండి. నాటో అనేది 1949లో స్థాపించడం జరిగింది. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే ఏప్రిల్ 4. ఓకేనా? ఏప్రిల్ 4, ఎక్స్క్యూజ్ మీ, చూడండి, ఎస్, ఏప్రిల్ ఫోర్త్ 1949. ఫ్యాఫ్ట్, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటారండి, ఫ్యాఫ్ట్ అనేది 1989లో స్థాపించడం జరిగింది. చూడండి ఒకసారి. సో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ అనేది అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుందండి. ఏ దేశంలో అయితే మానవ హక్కుల ఉల్లంఘన, అంటే హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉంటాయో, హ్యూమన్ రైట్స్ అనేది ఎక్కడైతే వయలేట్ అవుతుందో అక్కడ ఈ సంస్థ స్పందించడం జరుగుతుంది అండి. మరి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ ఏదైతే ఉందో దీని ప్రధాన కార్యాలయం అనేది లండన్లో ఉంటుందండి, లండన్లో ఉంటుంది. అంటే మన ఆప్షన్ ఆన్సర్ అనేది డితో స్టార్ట్ కావాలి, కాబట్టి ఏ ఆప్షన్ రాంగ్ అండి. నెక్స్ట్ సి ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అంటే మనము బి ఆప్షను, డి ఆప్షన్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్పోల్ అబ్రివేషన్ ఏంటంటే, యాక్చువల్గా ఇంటర్పోల్ని INTERPOL అని రాస్తారండి, ఇంటర్పోల్. ఓకేనా? ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్ అండి, అంటే అంతర్జాతీయ పోలీస్ వ్యవస్థ అనేది. అంటే చూడండి, సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉండే పోలీసు సంస్థలు ఏదైతే ఉంటాయో, పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మధ్య కోఆర్డినేషన్ కోసం ఇంటర్పోల్ పనిచేస్తుందండి. అయితే చూడండి, ఎగ్జాంపుల్ తీసుకుంటే బిల్లా మూవీ చూడొచ్చు మనం. కొన్ని సినిమాలో ఇంటర్పోల్ పోలీసుల గురించి డిస్కషన్ రావడం జరుగుతుంది. బిల్లా సినిమా మలేషియా బ్యాక్గ్రౌండ్లో కొంచెం ఉంటుంది, సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇంటర్పోల్ చూడండి, ఇక్కడ ఒక్కసారి ఇంటర్పోల్ అంటున్నాం. 1923 అంటే 1923 నుంచి 2023 అంటే 100 ఇయర్స్ అయిపోయింది. కాబట్టి కింది వాటిలో ఏ సంస్థ 2023 సంవత్సరం నాటికి 100 సంవత్సరాలు పూర్తయిందని అడిగే అవకాశం ఉందండి. అంతర్జాతీయ సంస్థ, అంతర్జాతీయ సంబంధాలు, ఏ లెవెల్ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా అది గ్రూప్ 1 నుంచి మొదలు పెడితే కానిస్టేబుల్స్ వరకు కూడా ప్రతి ఎగ్జామ్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్. కాబట్టి ఇది క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. 100 ఇయర్స్ ఫినిష్ అయింది కాబట్టి చూద్దాం. సో ఇంటర్పోల్ హెడ్ క్వార్టర్ అనేది లయోన్స్లో ఉంటుందండి, లయోన్స్. ఓకేనా? సో ఇది లయోన్స్లో ఉంటుందండి, ఇది ఫ్రాన్స్ దేశంలో ఉంటుందండి, ఫ్రాన్స్, ఇంటర్పోల్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అంటే మనకు ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఏ ఉంటుందండి, కాబట్టి డి ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. ఆప్షన్ బి మన ఆన్సర్. మరి మిగతా ఆప్షన్స్ కూడా చూద్దామండి. రెడ్ క్రాస్ సొసైటీ. సో రెడ్ క్రాస్ సొసైటీ అనేది 1863లో స్టార్ట్ కావడం జరిగిందండి, ప్రారంభించడం జరిగింది. రెడ్ క్రాస్ సొసైటీ దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది అంటే జెనీవాలో ఉంటుందండి. మీరు చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారండి, ప్రపంచంలో ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలు సాధారణంగా న్యూయార్క్లో కానీ, వాషింగ్టన్లో కానీ, జెనీవాలో కానీ, లండన్లో కానీ, ఇలా దేశాల్లో ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఎందుకు జెనీవాలో ఉంటుందంటే, స్విట్జర్లాండ్ దేశం ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు యుద్ధాన్ని ఎదుర్కొని దేశం స్విట్జర్లాండ్ అండి. పీస్ఫుల్ కంట్రీ స్విట్జర్లాండ్, అందుకే ఎక్కువ అంతర్జాతీయ సంస్థలు స్విట్జర్లాండ్లోనే ఉంటాయి. ఓకేనా? జెనీవా అనేది. నెక్స్ట్ చూడండి, మరి చూడండి, రెడ్ క్రాస్కి సంబంధించి మనము కొంచెం డిస్కషన్ చేద్దాం. రెడ్ క్రాస్ అనేది అంతర్జాతీయంగా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అండి. ఏ దేశంలో అంతర్యుద్ధం వచ్చినా, ఏ దేశంలో ఇక్కడ ఎమర్జెన్సీస్ వచ్చినా, అంటే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినప్పుడు రెడ్ క్రాస్ సంస్థ ఇక్కడ స్పందించడం జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ చూడాలంటే రెడ్ క్రాస్ సంస్థ అనేది 1863 మే 8 రోజు స్థాపించడం జరిగిందండి. మే 8 ప్రత్యేకత రెడ్ క్రాస్ డేగా జరుపుకుంటారండి. అయితే రెడ్ క్రాస్ సంస్థ అనేది ఒక మోటోతో పనిచేస్తుందండి. మోటో మరి ఏ మోటో లేదా థీమ్ అని కూడా అనొచ్చండి. చారిటీ. ఓకేనా? చారిటీ ఇన్ వార్, దీని మోటో చాలా ఇంపార్టెంట్ అండి. చారిటీ ఇన్ వార్ అంటే యుద్ధ సమయాల్లో ఇది చారిటీ అంటే
ఇక్కడ సేవ చేయడం జరుగుతుందండి. అయితే ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు 1901 నుంచి 2022 వరకు ఇప్పటివరకు ఇచ్చిన నోబెల్ పురస్కారాల్లో 3 సార్లు నోబెల్ పురస్కారాలు సాధించిన ఏకైక అంతర్జాతీయ సంస్థ. 3 టైమ్స్ అండి రెడ్ క్రాస్కి రావడం జరిగింది. చూడండి, ఫస్ట్ టైం ఎప్పుడొచ్చింది అంటే 1917 సంవత్సరం. సెకండ్ టైం ఎప్పుడొచ్చింది అంటే చూడండి 1944 సంవత్సరం. థర్డ్ టైం ఎప్పుడొచ్చింది అంటే 1963 సంవత్సరాలు. అంటే 3 టైమ్స్, 3 సార్లు నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. ఒక్కసారి చూడండి, 1970 ఎందుకు వచ్చింది అంటే చూడండి, 1914 and 1918 మధ్య ఫస్ట్ వరల్డ్ వార్ రావడం జరిగిందండి. ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చింది కాబట్టి వరల్డ్ వార్ ముగిసిపోయే ఒక సంవత్సరం ముందు నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగిందండి. ఇక్కడ చూస్తున్నాం కదా మనం, చారిటీ ఇన్ వార్, సో అది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, 1944 రావడం జరిగింది. అయితే సెకండ్ వరల్డ్ వార్ 1939 నుంచి 1945 మధ్యలో జరిగింది. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, 2 ప్రపంచ యుద్ధాలు కంప్లీట్ అయ్యే ముందు సంవత్సరం 2 సార్లు నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. 1917 1944, ఇది బండ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 1963, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రెడ్ క్రాస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయింది కదా. రెడ్ క్రాస్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రపంచ శాంతి కోసం రెడ్ క్రాస్ సంస్థ పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, రెడ్ క్రాస్ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది. రెడ్ క్రాస్ సంస్థ ఏర్పడి 100 సంవత్సరాలు అయింది కాబట్టి 3వసారి ఇవ్వడం జరిగిందని గుర్తుపెట్టుకోవచ్చు. సో రెడ్ క్రాస్ సంస్థ అనేది ఎక్కడ ఉంటుంది అంటున్నామంటే జెనీవా స్విట్జర్లాండ్లో ఉంటుంది. నెక్స్ట్ నాటో. నాటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అండి, ఓకేనా. అంటే ఉత్తర అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంత దేశాలని గుర్తుపెట్టుకోవచ్చు. మెయిన్గా ఏ దేశాలు ఉంటాయి అందులో అంటే, నాటోలో సభ్యదేశాలుగా మెయిన్గా ఉండేది అమెరికా కాంటినెంట్, దట్ నార్త్ అమెరికా కాంటినెంట్. అదేవిధంగా యూరోప్ కాంటినెంట్ అండి, యూరోప్ కాంటినెంట్ ఉంటుందండి. సో నాటో హెడ్ క్వార్టర్స్ చూడండి, ఇయర్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా నాటో హెడ్ క్వార్టర్ అనేది బెల్జియం కంట్రీ క్యాపిటల్, ఇక్కడ బెల్జియం కంట్రీ క్యాపిటల్ బ్రస్సెల్స్ అండి. బెల్జియం దేశంలో ఉంటుంది, బెల్జియం దేశానికి సంబంధించిన బ్రస్సెల్స్లో ఉంటుందండి. నెక్స్ట్ ఫ్యాఫ్ట్, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అండి ఫ్యాఫ్ట్. సో ఫ్యాఫ్ట్ హెడ్ క్వార్టర్ అనేది ప్యారిస్లో ఉంటుందండి, ప్యారిస్లో ఉంటుంది అంటే ఫ్రాన్స్ కంట్రీలో ఉంటుందండి, ఫ్రాన్స్, ఓకేనా, ఫ్రాన్స్లో ఉంటుంది. ఓకే, అయితే చూడండి, ఫ్యాఫ్ట్ ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏంటంటే అంటే మనకు రెడ్ లిస్ట్, బ్లాక్ లిస్ట్, గ్రే లిస్ట్ అని 3 రకాల లిస్టులు రిలీజ్ చేయడం జరుగుతుందండి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంబంధించి ఫ్యాఫ్ట్ ఎప్పుడైతే గ్రీన్ లిస్ట్లో ఉన్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ద్రవ్యపరమైన సహాయం పొందడం జరుగుతుందండి. ఒకవేళ బ్లాక్ లిస్ట్లో కనుక ఫ్యాఫ్ట్ లిస్ట్లో ఒక కంట్రీ ఉందనుకోండి, ఆ దేశానికి అంతర్జాతీయ సమాజం ఎలాంటి సహకారం అందించడంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే పాకిస్తాన్ గ్రే లిస్ట్లో చాలా కాలం ఉందండి, బ్లాక్ లిస్ట్లో కూడా పెట్టడం జరిగింది. తర్వాత అంటే అంతర్జాతీయంగా ఉగ్రవాదులకు తీవ్రవాదులకు చాలా సహాయం చేస్తుంది పాకిస్తాన్ కాబట్టి, ఇలాంటి అసాంఘిక చర్యలకు పాల్పడుతుంది కాబట్టి పాకిస్తాన్ గ్రే లిస్ట్లో పెట్టడం జరిగింది. గతంలో తుర్కీయే అంటే టర్కీ దేశాన్ని కూడా పెట్టడం జరిగింది. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్, ఇది 1989 గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అండి. ఇంకా మిగిలిన ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టోక్యో అండి. టోక్యో సంబంధించి చూడండి, యునైటెడ్ నేషన్స్ సంబంధించిన యూనివర్సిటీ ఉంటుందండి, ఓకేనా, యూనివర్సిటీ. యునైటెడ్ నేషన్స్ సంబంధించి యూనివర్సిటీ ఎక్కడ ఉంటుంది అంటే టోక్యోలో ఉంటుందండి. రీసెంట్గా టోక్యో గురించి కూడా మనం న్యూస్లో ఉందండి. ఏంటంటే టోక్యో జపాన్ రాజధాని టోక్యోలో దాదాపు 3 కోట్ల పైగా జనాభా ఉంటుందండి దాదాపుగా. అయితే ల్యాండ్ చిన్నది, జనాభా విపరీతంగా ఉంది కాబట్టి పట్టణాలపైన నగరాలపైన ఒత్తిడి ఏర్పడుతుందండి. మౌలిక సదుపాయం ఉండదండి, సౌకర్యాలు ఉండేయండి. జపాన్ ప్రభుత్వం టోక్యో నగరాన్ని వీడిపోతే ఆ దేశానికి అంటే టోక్యో నగరాన్ని వీడిపోయి ఆ దేశంలో ఇతర ప్రాంతాల్లో నివసిస్తే 10 లక్షల యెన్స్ ఉంటాయి కదండి జపాన్ కరెన్సీని. ఇక్కడ జనాభాకి అంటే అదేవిధంగా ఫ్యామిలీస్కి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగిందండి. ఏ దేశం టోక్యో అంటే ఏ దేశమో అక్కడ ప్రజలు ఇతర దేశంలో నివసిస్తే ఇతర ప్రాంతాల్లో ఆ దేశంలోని ఇతర ప్రాంతాల్లో కనుక నివసిస్తే
10 లక్షల ఎన్లు ఇవ్వడం జరుగుతుంది అంటే జపాన్ దేశం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ బి. సో మీకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి కొన్ని విషయాలు కట్ చేయడం జరుగుతుందండి, చాలా డిస్కషన్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, నేను స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చండి. ఓకేనా? స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, భారత కేంద్ర ఎన్నికల సంఘం యొక్క వ్యవస్థాపక దినోత్సవం. చూడండి, ఎన్నికల సంఘం అనేది ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, 1950లో ఏర్పడడం జరిగిందండి. 1950 జనవరి 17 భారతదేశంలో ఎన్నికల సంఘం ఏర్పడడం జరిగిందండి. అది వ్యవస్థాపక దినోత్సవం అండి. ఓకేనా? చూడండి, మరి కేంద్ర ఎన్నికల సంఘము అంటున్నాము, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికరణ చూద్దామండి. ఆర్టికల్ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ అధికరణ, దాని నిబంధన అని కూడా అంటారు. సో ఆర్టికల్ 324 అనేది కేంద్ర ఎన్నికల సంఘం అండి, అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. నెక్స్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ ఏంటి అంటే 243K అండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 243K. ఇంకొక ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్, ఆర్టికల్ 326 అండి, రైట్ టు ఓట్. సో ఓకేనా? రైట్ టు ఓట్, ఓటు హక్కుకు సంబంధించి రైట్ టు ఓట్ అండి, ఇది రైట్ టు ఓట్. ఇంకొక పాయింట్ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, చూడండి, ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సుకుమార్ సేన్ అండి. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సుకుమార్ సేన్, ప్రజెంట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ రాజీవ్ కుమార్ గారు ఉంటున్నారు, 25th ఎలక్షన్ కమిషన్ చైర్మన్ అండి. ఓకేనా? అయితే ఇక ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కమిషన్ ప్రజెంట్ న్యూస్లో ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకురావడం, అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు ఒకే రోజు ఎన్నిక అంటే ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అండి, దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనే కాన్సెప్ట్ కూడా ఉంది కాబట్టి రెగ్యులర్గా న్యూస్ ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ గురించి మనం రెగ్యులర్గా మనం చదువుతూ ఉండాలండి. నెక్స్ట్ జనవరి 25 స్పెషాలిటీ ఏంటంటే ఓటర్స్ డే అండి. ఓకేనా? నేషనల్ ఓటర్స్ డే, నేషనల్ ఓటర్స్ డే, ఓటర్స్ డే, ఓటర్స్ డే అండి ఇది. అదే రైట్ టు ఓట్ అంటేనేమో 326 ఆర్టికల్ అండి. ఓకేనా? నెక్స్ట్ సెప్టెంబర్ 25. ఓకేనా? సో జాతీయ పర్యాటక దినోత్సవం అండి, టూరిజం డే, జాతీయ పర్యాటక దినోత్సవం, పర్యాటక దినోత్సవం, జాతీయ పర్యాటక దినం అంటే టూరిజం డే అండి, టూరిజం డే. నెక్స్ట్ జూన్ 5 పర్యావరణ దినోత్సవం అండి, పర్యావరణ ఎన్విరాన్మెంట్ డే అండి, పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటామండి. పర్యావరణ దినోత్సవం అనేది జూన్ 5 అండి, పర్యావరణ దినోత్సవం. కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేసే పార్ట్ భాగము, పార్ట్ అనేది చూడండి 15 అండి, 15th 15వ భాగం రాజ్యాంగంలో 15th పార్ట్ కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది. సో దీని గురించి సమాచారం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంలో పంజాబీ భాషని అంటే పంజాబ్, పంజాబీ భాషను ఏ దేశ పాఠశాలలో ప్రవేశపెట్టనున్నారు? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం మనం, ఆస్ట్రేలియా కంట్రీ అండి. చూడండి, ఆస్ట్రేలియా కంట్రీ. సో ఆస్ట్రేలియా దేశం అనేది ఆ దేశంలో భారతదేశానికి భారత సంతతికి సంబంధించిన పంజాబ్ ప్రజలు కానీ పంజాబీ మాట్లాడే ప్రజల సంఖ్య చాలా పెరుగుతుంది కాబట్టి అక్కడ పాపులేషన్లో పంజాబ్ వాళ్ళు పంజాబీలు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ దేశ పాఠశాలలో పంజాబీ భాషని ప్రవేశపెట్టే ప్రపోజల్లో ఉంది. ఏ దేశం అంటే ఆస్ట్రేలియా దేశం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెర్రా అండి, ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెర్రా. ఆస్ట్రేలియాకి సంబంధించి ప్రధానమంత్రి యాంటోనీ ఆల్బనీస్. ఎందుకంటే ఆస్ట్రేలియాకు ఇండియాకు చాలా సంబంధాలు ఉంటాయండి. ఆస్ట్రేలియాకు ఇండియాకు సంబంధించి మన క్వాడ్ దేశాల్లో సభ్య దేశంగా ఉన్నాయండి, క్వాడ్ కంట్రీస్, క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్స్ అండి, క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్స్. క్వాడ్ దేశాల్లో ఇండియా ఆస్ట్రేలియా అంటున్నామండి. మిగతా రెండు దేశాలు ఏంటో మీరు కామెంట్లో పోస్ట్ చేయండి, క్వాడ్ కంట్రీస్ గురించి కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ కెనడా, కెనడా క్యాపిటల్ ఒటావా, జస్టిన్ ట్రూడో అండి. ఓకేనా? జస్టిన్ ట్రూడో ఆల్రెడీ ప్రీవియస్ చాలా వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది, థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మారిషస్ ప్రధాని ప్రవీణ్, ఓకేనా? ప్రవీణ్ జగ్నౌత్ అంటారండి. నెక్స్ట్ బ్రెజిల్, సో బ్రెజిల్ సంబంధించి బ్రెజిల్ క్యాపిటల్ బ్రసీలియా. సో లూలా డసిల్వా,
చూడండి, కొత్తగా ప్రైమ్ మినిస్టర్ లూలా డా సిల్వా అండి. డా సిల్వా కొత్తగా ప్రధానమంత్రిగా బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. బ్రెజిల్ అనగానే ఇండియా బ్రెజిల్ మధ్య చూడండి ఇప్సా కూటమిలో సభ్య దేశాలండి. ఇప్సా ఐబిఎస్ఏ ఇప్సాలో కూటమిలో సభ్య దేశాలండి. జీ ఫైవ్ దేశాల్లో గ్రూప్ ఆఫ్ ఫైవ్ కంట్రీస్ జీ ఫైవ్లో సభ్య దేశాలండి. అదేవిధంగా బ్రిక్స్లో కూడా ఇండియా బ్రెజిల్ సభ్య దేశాలు. కాబట్టి మూడు కూటముల్లో బ్రెజిల్ సభ్యదేశం కాబట్టి బ్రెజిల్కి సంబంధించిన సమాచారం మనం రెగ్యులర్గా న్యూస్లో ఉన్నప్పుడు నోట్ చేసుకుంటే ఖచ్చితంగా వన్ మార్క్ యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెవల్యూషనరీస్ ది అదర్ స్టోరీ ఆఫ్ రెవల్యూషనరీస్ ది అదర్ స్టోరీ ఆఫ్ హౌ ఇండియా ఓన్ ఇట్స్ ఫ్రీడమ్ అండి. ఓకేనా? సో ఈ పుస్తక రచయిత ఎవరు అని అడుగుతున్నాడు. సంజీవ్ సన్యాల్ అండి. సంజీవ్ సన్యాల్ ఈ పుస్తకాన్ని రచయిత అండి, సన్యాల్. ఓకే, చూడండి ఒకసారి, రెవల్యూషనరీస్ ది అదర్ స్టోరీ ఆఫ్ హౌ ఇండియా ఓన్ ఇట్స్ ఫ్రీడమ్. సో ఈ సంజీవ్ సన్యాల్ ఏంటంటే కేంద్ర ఆర్థిక సంఘంలో గతంలో సభ్యుడిగా పనిచేయడం జరిగిందండి. కేంద్ర ఆర్థిక సలహా సంఘంలో కూడా పిఎంఓ ఆఫీస్లో కూడా పనిచేయడం జరిగిందండి. ఈయన అఖిల భారత సర్వీస్ అధికారి అండి, అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఇక్కడ సివిల్ సర్వీసెస్ అధికారిగా చెప్పొచ్చండి. సో ఈయన రాసిన పుస్తకం అండి. ఈ పుస్తకాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి, అదేవిధంగా సహకార మంత్రిత్వ శాఖ మంత్రి అయిన అమిత్ షా గారు ప్రారంభించడం జరిగిందండి. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అజిత్ టెండూల్కర్ మేకింగ్ ఏ క్రికెటర్ అనే పుస్తకాన్ని రాయడం జరిగిందండి. మేకింగ్ ఏ క్రికెటర్ అనే పుస్తకాన్ని రాయడం జరిగిందండి. సుధామూర్తి చాలా పుస్తకాలు రాయడం జరిగింది. ఆమె మోర్ దెన్ 20 బుక్స్ రాయడం జరిగిందండి. రీసెంట్గా ది బెస్ట్ బుక్గా నిలిచింది హౌ ఎర్త్ గాట్ ఇట్స్ బ్యూటీ అనే పుస్తకం రాయడం జరిగిందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సుధామూర్తి, ఆమె భర్త మనందరికీ తెలిసిన వ్యక్తి నారాయణమూర్తి. వీళ్ళు ఇన్ఫోసిస్ అనే సంస్థని స్థాపించడం జరిగిందండి. ఇన్ఫోసిస్ అనే సంస్థని సుధామూర్తి నారాయణమూర్తి దంపతులు ఇక్కడ ప్రారంభించడం జరిగిందండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. వీళ్ళ కూతురు అక్షితామూర్తి, వీళ్ళ అల్లుడు రిషి సునాక్ బ్రిటన్ దేశానికి అతి చిన్న వయసులో ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, పనిచేస్తున్నారు ప్రస్తుతానికి. అదేవిధంగా భారతదేశ మూలాలుండి బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి రిషి సునాక్ అండి. ఇది కూడా మనకు అవసరం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సను సుధామూర్తి, నారాయణమూర్తి, రిషి సునాక్, అక్షితామూర్తి, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. నెక్స్ట్, చిదానంద రాజ్ గట్టా. ఈ ఎవరు రాసినటువంటి, ఈయన రాసిన పుస్తకం ఏంటంటే కమలా హారిస్ ది ఫినామినల్ ఉమెన్ అండి. అయితే కమలా హారిస్ గురించి కూడా మన అందరికీ తెలిసే అవగాహన ఉంటుందండి. అమెరికా దేశానికి ఉపాధ్యక్షురాలుగా పనిచేయడం జరుగుతుందండి. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అమెరికా దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ మహిళ కూడా అమెరికా అధ్యక్షురాలుగా పనిచేయలేదండి. అదేవిధంగా ఏ మహిళ కూడా ఉపాధ్యక్షురాలుగా పనిచేయలేదు. అమెరికా దేశంలో అధ్యక్షురాలు ఉపాధ్యక్షులుగా పనిచే అంటే ఎవరు మహిళ పనిచేయలేదు. కానీ మొదటిసారిగా అమెరికా దేశానికి ఉపాధ్యక్షురాలుగా పనిచేసిన మహిళ ఎవరట అంటే కమలా హారిస్. ఈమె భారతదేశ మూలాలు ఉన్న వ్యక్తి అండి. ఈమె తల్లిగారు ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన మహిళ కాబట్టి కమలా హారిస్ గురించి గుర్తుపెట్టుకోవాలి. సో ఓకేనా? ఈ క్వశ్చన్కి మాత్రం ఆన్సర్ సంజీవ్ సన్యాల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాణిలో సరికాని అంశం ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఓకేనా? వరల్డ్ ఎకనామిక్ ఫోరం గుర్తుపెట్టుకోండి. వారు దావోస్లో, అంటే ప్లేస్ అనేది దావోస్ అండి, 53వ ప్రపంచ ఆర్థిక సదస్సును జనవరి 16 నుంచి 20 వరకు నిర్వహిస్తుంది. ఎస్ ఇస్ కరెక్ట్ అండి. ఓకేనా? ఒక్క పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ అంటున్నాం కదా, ఏ పర్వతాల్లో జరుగుతాయి అని అడిగే అవకాశం ఉంది. ఒకే ప్లేస్లో ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఆ పర్వతాలను గుర్తుపెట్టుకోవాలండి. ఆల్స్, ఓకేనా? ఆల్స్ పర్వతాలండి. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ పర్వతాల్లో జరుగుతుందంటే ఆల్స్ పర్వతాల్లో ఇది WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం జరుగుతుందండి. నెక్స్ట్, ఈ సదస్సులకు ప్రధాని మోదీ సహా భారతదేశం నుంచి 50 మందికి పైగా ప్రజాప్రతినిధులు, 100 మందికి పైగా ఇతర కంపెనీ అధిపతులు హాజరవ్వనున్నారు. ఇది రాంగ్ అండి, భారత ప్రధాని హాజరు కావడం లేదండి.
నెక్స్ట్ 2023 సమావేశం యొక్క థీమ్ ఇంపార్టెంట్ అండి. ప్రతిదానికి థీమ్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. థీమ్ కోఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్. ఈ థీమ్ కూడా నోట్ డౌన్ చేసుకోవాలండి, కోఆపరేషన్ ఇన్ ఫ్రాగ్మెంటెడ్ వరల్డ్ అండి. నెక్స్ట్ ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్ ఈ సమావేశాలకు 52 దేశాల పైగా అధిపతులు, 130 దేశాల నాయకులు ప్రపంచవ్యాప్తంగా 2700 మంది నాయకులు కంపెనీల అధిపతులు హాజరవుతున్నారు. ఇది కూడా కరెక్ట్ అండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 అండి, ఇది సరికాని అంశం గుర్తుపెట్టుకోండి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో అంటే డబ్ల్యూఎఫ్ అండి, తెలంగాణ పెవిలియన్ను ప్రారంభించి దానికి తెలంగాణ ఏ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్, చాలా ఇంపార్టెంట్ అండి, తెలంగాణ ఏ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనే పేరు పెట్టింది ఎవరు? డైరెక్ట్ ఆన్సర్ చూడొచ్చండి, కేటీఆర్ అండి. ఓకేనా? సో తెలంగాణ ఐటీ మినిస్టర్ అండి. సో తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే తెలంగాణ పారిశ్రామిక విధానం, టీ హబ్ కానీ, వి హబ్ కానీ, టీ ఐడియా కానీ, ఇంకా టీ ప్రైడ్ ఇట్లాంటి స్కీమ్స్ కానీ, అంటే తెలంగాణ పారిశ్రామిక విధానం దాంట్లో అమల్లో భాగంగా వచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా చదివితే చాలా బెటర్ అండి. అదేవిధంగా దావోస్లో, స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల్లో తెలంగాణ పెవిలియన్ని ప్రారంభించిన వ్యక్తి కేటీఆర్ అండి. అదేవిధంగా తెలంగాణ ఏ వరల్డ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని దానికి పేరు కూడా పెట్టడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అంటే తెలంగాణ రాష్ట్రము ప్రపంచంలో ఎలాంటి సంస్థలు పెట్టడానికైనా మంచి అనువైన ప్రదేశమని, ప్రపంచ దేశాలను భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని, సరైన సదుపాయాలు ఉన్నాయని ఈ సదస్సులో కేటీఆర్ గారు ప్రసంగించడం జరిగింది. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి సంవత్సరం సమావేశాలు జరుగుతుందండి, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? మిగతా ఆప్షన్ చూసుకుంటే జయేష్ రంజన్ ఎవరట అంటే తెలంగాణ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ సంబంధించి సెక్రటరీ అండి, కార్యదర్శి, తెలంగాణ ఐటీ మరియు ఇండస్ట్రీస్ కార్యదర్శి అండి. నెక్స్ట్ ఏ శాంతకుమారి, ఈమె చాలా ఇంపార్టెంట్ అండి, తెలంగాణ స్టేట్కి ఫాస్ట్ ఉమెన్ చీఫ్ సెక్రటరీ అండి, సిఎస్. నెక్స్ట్ గుడివాడ అమర్నాథ్ ఎవరట అంటే ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఐటీ మినిస్టర్గా పనిచేస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ గారు ఏపీ స్టేట్కి ఐటీ మినిస్టర్గా పనిచేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, సుగ్గీ హబ్బా పండగ సందర్భంగా ఏ రాష్ట్రంలో 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ఈషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు? సో ఆన్సర్ తెలుసుకునే కంటే ముందు ఈషా ఫౌండేషన్ గురించి చిన్న పాయింట్ మనకి ఇంపార్టెంట్ అండి. ఈషా ఫౌండేషన్ అనేది 1992 జగ్గీ వాసుదేవ్, ఈయన చాలామందికి తెలిసే ఉంటారండి, జగ్గీ వాసుదేవ్ గారు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్లో ఇక్కడ మనకు ఈ ఈషా ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఇదే కోయంబత్తూర్ దగ్గర చూడండి, తమిళనాడులో ఉంటుంది కదండి. 2017 సంవత్సరంలో 112 అడుగుల అంటే దాదాపు 34 మీటర్స్ ఉంటుందండి, 34 మీటర్స్, ఇది ఫీట్స్లో అండి, ఇది ఫీట్స్. 112 అడుగుల దాదాపు 34 మీటర్ల అడుగుల ఆదియోగి అంటే శివుని విగ్రహం అండి. శివుని విగ్రహాన్ని మొదటిసారిగా తమిళనాడులో 2017 ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే సుగ్గీ హబ్బా పండుగ అంటే ఇది కర్ణాటకలో జరిగే పండుగ అండి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ జరుపుకుంటాం కదా, అదేవిధంగా సుగ్గీ హబ్బా అనేది కర్ణాటకలో జరుపుకుంటారండి. ఓకేనా? తెలుగు రాష్ట్రాల్లో అయితే సంక్రాంతి ఎలానో సుగ్గీ హబ్బా అనేది కర్ణాటక స్టేట్లో అండి. సో ఈ కర్ణాటక స్టేట్లో ఈ ఆదియోగి విగ్రహాన్ని, 112 అడుగుల ఆదియోగి విగ్రహాన్ని ప్రారంభించడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కర్ణాటక. మిగతా ఆప్షన్స్ చూద్దామండి. సో మిగతా ఆప్షన్స్లో ఒక రాజస్థాన్ మనకి ఇంపార్టెంట్ అండి. సో రాజస్థాన్ స్టేట్లో విశ్వాస స్వరూప్ లేదా శివుని విగ్రహం అండి, విశ్వాస్ అంటారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న రాష్ట్రం రాజస్థాన్.
రాజస్థాన్ అండి. 369 ఫీట్లు అండి. ఓకేనా, అంటే అడుగులు 369 అడుగుల ఎత్తైన శివుని విగ్రహాన్ని రాజస్థాన్ ప్రభుత్వం విశ్వాస స్వరూప్ అనే పేరు మీదుగా ఏర్పాటు చేస్తుందండి. ఓకేనా, ఇది శివునికి సంబంధించి. దీన్నే స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ అంటారండి. ఓకేనా, ఈ శివుని విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ బిలీఫ్ అని పిలవడం జరుగుతుందండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం మైగ్రేటరీ మైనారిటీస్, గుర్తుపెట్టుకోండి ఈ పదం చాలా ఇంపార్టెంట్ అండి, మైగ్రేటరీ మైనారిటీలుగా భారతదేశంలో ఏ లేదా దేశానికి వలసలు వచ్చిన వారిని గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సూచించింది. ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలితం అంటే ఢిల్లీ అండి. అయితే భారతదేశానికి సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి ఢిల్లీకి, భారతదేశానికి చాలామంది వలసలు రావడం జరుగుతుందండి. మైగ్రేటరీస్ అంటే మైగ్రేషన్ అంటే వలసలండి. అయితే మైనార్టీలకు సంబంధించి, మైనార్టీలు రెండు రకాలండి, భాషాపర మైనార్టీలు ఉంటాయండి, లింగ్విస్టిక్ బేసిస్ మైనార్టీస్, ఓకేనా, భాషాపరంగా. నెక్స్ట్ ఇక్కడ రిలీజియన్ బేసిస్ మైనార్టీస్ ఉంటారండి, అంటే మతం పరంగా అండి. సో భారతదేశంలో మైనార్టీల సంఖ్య 6 అండి. భారతదేశంలో మొత్తం 6 రకాల మైనార్టీస్ ఉంటారండి. ముస్లిమ్స్, ఓకేనా, ముస్లిమ్స్ అండి, క్రిస్టియన్స్, జైనులు, బౌద్ధులు, ఓకేనా, అదేవిధంగా జొరాస్ట్రియన్, ఇలా సిక్కులు, ఈ విధంగా 6 రకాలుగా మైనార్టీస్ ఉంటారండి. అదేవిధంగా ఇక్కడ మైగ్రేటరీ అంటే వలస వచ్చిన వాళ్ళు, ఓకేనా, మైగ్రేషన్స్ గురైన వాళ్ళు మైనార్టీలుగా గుర్తించాలని ఢిల్లీ ప్రభుత్వము ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగింది. సో భారతదేశంలో మైనార్టీ కమిషన్ అని 1992 ఏర్పాటు చేయడం జరిగిందండి. సో మైనార్టీ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థన కాదా అంటే కాదనే చెప్పాలండి. ఓకేనా, అదేవిధంగా చూడండి, బీసీ కమిషన్ అయితే భారతదేశంలో ఆర్టికల్ 340 అండి, ఎస్సీ కమిషన్ అయితే 338 అండి ఆర్టికల్, ఎస్టీ కమిషన్ అయితే ఆర్టికల్ 338A అండి. బట్ మైనార్టీ కమిషన్ అనేది ఒక చట్టబద్ధ సంస్థ మాత్రమే, రాజ్యాంగబద్ధ సంస్థ కాదు. ప్రస్తుతం కేంద్రంలో మైనార్టీ శాఖ మంత్రిగా ఎవరున్నారు, అదేవిధంగా మైనార్టీ కమిషన్ చైర్మన్గా ఎవరున్నారు, మైనార్టీ శాఖ మంత్రి, మైనార్టీ శాఖ సంబంధించి, మైనార్టీ కమిషన్ సంబంధించి చైర్మన్ ఎవరున్నారో మీరు కామెంట్లో తెలిస్తే పోస్ట్ చేయండి. ఓకేనా, సో ఇది దానికి సంబంధించి అండి. నెక్స్ట్ క్వశ్చన్, వార్తల్లో నిలిచిన నీలకురుంజి పుష్పాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? చూడండి, నీలకరంజీ లేదా నీలకురుంజి అనే పుష్పాలు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పూయడం జరుగుతుందండి. సాధారణంగా ఇవి పశ్చిమ కనుమల్లో ఉంటుందండి. పశ్చిమ కనుమలు దట్టు పర్టికులర్గా నీలగిరి కొండలో ఎక్కువ ఉంటుందండి. నీలగిరి కొండలన్నా బ్లూ మౌంటైన్స్ అన్నా ఒకటండి. నీలగిరి కొండలు సాధారణంగా తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉంటాయండి. అదేవిధంగా కేరళ రాష్ట్రంలో కొంత ప్రాంతం, కర్ణాటకలో కూడా కొంత ప్రాంతం ఉంటుందండి. ఈ చూడండి, నీల అనే పదం కూడా చూడండి, నీల, నీలగిరి, ఎస్, నీలకరంజి లేదా నీలకురుంజి అది పుష్పాలు అనేది నీలగిరి కొండలో ఎక్కువ పూయడం జరుగుతుందండి. ప్రతి 12 సంవత్సరాలకంటే అరుదుగా పూసే పువ్వులు కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాలని ఇక్కడ న్యూస్లో రావడం జరిగిందండి. ఇది అంతరించిపోయే దశలో ఉంది, దీన్ని ప్రొటెక్ట్ చేయాలని న్యూస్లోకి రావడం జరిగిందండి. ఓకేనా, తూర్పు కనుమలు అంటే మనకు ఆల్రెడీ తెలుసు అండి. సో ఇలా ఇండియా మ్యాప్ తీసుకుంటే ఇవి తూర్పు కనుమలు అండి. సో పశ్చిమ కనుమలు అంటే ఇక్కడ గుజరాత్ అంటే మహారాష్ట్ర నుంచి తీసుకుంటే కేరళ వరకు ఇది పశ్చిమ కనుమలు అండి. మన నీలగిరి కొండలు ఈ ప్రాంతంలో ఉంటుందండి. ఓకేనా, కేరళ, కర్ణాటక, తమిళనాడు మధ్యలో ఉంటుందండి. నెక్స్ట్ సహ్యాద్రి అంటే పశ్చిమ కనుమలు ఏవైతేనో వెస్టర్న్ గాడ్స్ అంటాం కదా, ఈస్టర్న్ గాడ్, ఇవేమో ఈస్టర్న్ గాడ్స్ అండి, ఇది వెస్టర్న్ గాడ్స్ అండి. ఓకేనా, ఇవి బ్లూ మౌంటైన్స్ అండి. అదే సహ్యాద్రి కొండలు అయితే మహారాష్ట్రలో వెస్టర్న్ గాడ్స్ని, సహ్యాద్రి కొండలు అంటారండి. మహారాష్ట్రలో ఉంటాయి, సహ్యాద్రి హిల్స్ అంటామండి. సహ్యాద్రి హిల్స్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర స్టేట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్కి నీలగిరి కొండల ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గంగాసాగర్ మేళా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? సో న్యూస్ రీసెంట్గా న్యూస్లోకి గంగాసాగర్ మేళా రావడం జరిగిందండి. ఓకేనా, అదేవిధంగా గంగా విలాస్కి సంబంధించి ఇక్కడ యాత్ర, అదేవిధంగా దీనికి సంబంధించిన న్యూస్ మనం రోజు డిస్కషన్ చేసుకుంటున్నాం, మళ్ళీ కూడా న్యూస్లోకి రావడం జరిగిందండి. అయితే ఇక్కడ ఏంటంట అంటే సంక్రాంతి రోజు గంగా మేళా జరిగిందండి. గంగాసాగర్ మేళా, గంగా అనగానే మనకు గుర్తు రావాలి గంగా నది. గంగాసాగర్ మేళా అనేది పశ్చిమ బెంగాల్లో జరుగుతుందండి, వెస్ట్ బెంగాల్లో. ఓకేనా, గంగాసాగర్ మేళా అని వెస్ట్ బెంగాల్లో జరుగుతుందండి.
ప్రతి సంవత్సరము గంగా మేళా జరుగుతుందండి, గంగా సాగర్ మేళా. అయితే ఇక్కడ దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే అంటే భారతదేశంలో అత్యధికంగా భక్తులు సందర్శించి పుణ్య స్నానాలు చేసే ఘట్టం అనేది మహాకుంభమేళా అండి. కుంభమేళా కుంభమేళా అనేది ఉత్తరప్రదేశ్లో జరుగుతుందండి. కుంభమేళా తర్వాత అత్యధికంగా జనాలు హాజరయ్యి మేళా అనేది ఎక్కడ జరుగుతుందంటే గంగాసాగర్ మేళా అండి. సెకండ్ హయ్యెస్ట్ అండి. కానీ ఫస్ట్ ఎక్కువగా అంటే కుంభమేళా అండి, సెకండ్ గంగాసాగర్ మేళా అండి. ఒక్కరోజే 51 లక్షల మంది పుణ్యస్నానాలు ఇక్కడ చేయడం జరిగిందండి. అదేవిధంగా చూడండి, గంగాసాగర్ అనే ప్రదేశం ఎక్కడ ఉంటుందంటే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, వెస్ట్ బెంగాల్లో ఉంటుందండి. గంగానది అనే పేరుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోవచ్చు. కాకుండా ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ బీహార్లో కానీ మూడు రాష్ట్రాల్లో కూడా గంగానది ప్రవహిస్తుంది కాబట్టి డైరెక్ట్ మనం ఆన్సర్ చెప్పలేము. కానీ సాగర్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది గంగాసాగర్ అనే ప్రదేశం బంగాళాఖాతానికి దగ్గరలో కూడా ఉంటుందండి. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఆన్సర్ వెస్ట్ బెంగాల్ అండి, గంగాసాగర్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను 2023-27 అంటే 5 సంవత్సరాలు అండి, 5 ఇయర్స్కి గాను 951 కోట్ల రూపాయలకు దక్కించుకున్న సంస్థ. డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం, Viacom 18 మీడియా అండి, Viacom మీడియా అని. ఓకేనా? మహిళల ఐపీఎల్కి సంబంధించి 5 సంవత్సరాల పాటు మీడియా హక్కులు, ప్రసార హక్కులు అనేది 951 కోట్ల రూపాయలతో మీడియా హక్కులు పొందిన సంస్థ ఏంటంటే వయాకామ్ మీడియా, వయాకామ్ 18 అండి. ఓకేనా? మరి స్టాడీ ఇండియా ఏంటంటే అంటే ఇండియా మెన్స్ టీమ్ కండి, మెన్స్ టీమ్. ఓకేనా? మెన్స్ టీమ్కి స్పాన్సర్ అండి. బైజూస్ ఏంటంటే అంటే ఇండియా, చూడండి మన ఇండియా మెన్స్ టీమ్కి సంబంధించి ఒకసారి మనం కనుక జెర్సీ పైన చూస్తే బైజూస్ అని కనిపిస్తుంది అండి. అంటే టీమ్ స్పాన్సర్ అండి ఇది. అదేవిధంగా ఎంపీఎల్ ఏంటంటే అంటే కిట్ స్పాన్సర్ అండి. ఓకేనా? ఇండియా మెన్స్ టీమ్, అదేవిధంగా ఉమెన్స్ టీమ్ ఏదైతే ఉంటుందో, కిట్స్ అంటే వాళ్ళు ఆడే గేమ్స్కి సంబంధించిన బ్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ సంబంధించి వస్తువులకు సంబంధించి స్పాన్సర్గా ఉంటుందండి ఎంపీఎల్ కనిపిస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, చనాకా కొరాటా ప్రాజెక్ట్ ఏ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం, తెలంగాణ, మహారాష్ట్ర అండి. చనాకా కొరాటా ప్రాజెక్ట్ అనేది తెలంగాణ, మహారాష్ట్ర రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్ట్ అండి. చనాకా కొరాటాకు సంబంధించి తీసుకున్నట్లయితే ఇది పెన్గంగా నదిపైన ఉంటుందండి. అంటే గోదావరి నదికి ఉపనది ఎడమన వైపు ఉండడం జరుగుతుందండి. సో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి ప్రాజెక్ట్ అండి. అయితే నిర్మాణ పనులు గతంలోనే 2019 ఆ కాలంలో ప్రారంభించడం జరిగిందండి. అయితే పర్యావరణ అనుమతులు రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా? కేంద్ర పర్యావరణ శాఖ పర్యావరణ అనుమతులు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది న్యూస్లోకి రావడం జరిగిందండి. సో రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అండి, బట్ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది కానీ నిర్వహణ బాధ్యత అనేది తెలంగాణ, అదేవిధంగా మహారాష్ట్ర మధ్య పంచుకోవడం జరుగుతుందండి. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలంగాణ జాగ్రత్తలో భాగంగా చదువుకుంటే బెటర్ అండి. టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ చనాకా కొరాటా ప్రాజెక్టు గురించి రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి మీరు చదువుకుంటే ఒక మార్కు వచ్చే అవకాశం ఉంటుంది కనీసంగా. నెక్స్ట్, తెలంగాణ కర్ణాటక అనగానే ఒకటే నది గుర్తు రావాలి మనకు. మెయిన్గా కృష్ణానది మధ్య వివాదాలు ఉన్నాయండి. కృష్ణానది మధ్య వివాదాలు ఉంటాయి, లేదంటే తుంగభద్ర నది. ఓకేనా? తుంగభద్ర అంటే అప్పర్ తుంగ, అప్పర్ భద్ర, ఈ నదుల వివాదాలు తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల మధ్యలో ఉన్నాయండి. నెక్స్ట్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనగానే మనకు పోలవరం వివాదాలు కానీ, గోదావరి జిఆర్ఎంబి, గోదావరి రివర్ ఇక్కడ సంబంధించి వివాదాలు కానీ, కృష్ణానదికి సంబంధించిన వివాదాలు కానీ రెగ్యులర్గా న్యూస్లో ఉంటాయండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకైతే పెద్దగా వివాదాలు లేవు కానీ తెలంగాణ, ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాలు కలిసి ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ ప్రాజెక్ట్ని ఈ మూడు రాష్ట్రాలు కూడా కామన్గా నిర్వహించడం జరుగుతుందండి. మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, పూసాయి ఎల్లమ్మ జాతర ఎక్కడ జరుగుతుంది? పూసాయి ఎల్లమ్మ జాతర తెలంగాణ స్టేట్కి సంబంధించి కల్చర్లో భాగంగా ఇలాంటి జాతరలు, పండుగలు, ఓకేనా, తెగలు, గిరిజన తెగలు అంటే ట్రైబల్స్ కానీ ఎస్టీలు కానీ ఏజెన్సీ ప్రాంతాల సంబంధించిన ఏవైతే పండగలు, జాతరలు ఉంటాయో వాటి గురించి మనం ఫోకస్ చేయాల్సి ఉంటుందండి. దీంట్లో భాగంగా పూసాయి ఎల్లమ్మ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే జైనాథ్ అండి. మరి జైనాథ్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఆదిలాబాద్ గుర్తు రావాలండి, ఆదిలాబాద్ గుర్తు రావాలి. ఓకేనా? మరి గోల్కొండ బోనాలు ఫేమస్ అండి, గోల్కొండలో ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంటుందండి. బల్కంపేట ఎల్లమ్మ అనేది హైదరాబాద్లో చాలా చాలా ఫేమస్ అండి, చాలా
ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బోనాలు జాతరలు కూడా జరగడం జరుగుతుందండి. గద్వాలు అంటే జోగులాంబ గద్వాలు, మన అందరికీ నవబ్రహ్మ దేవాలయాలు ఇవన్నీ కూడా తెలిసి కూడా ఉండాలండి. నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి. చూడండి చాలా ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ మళ్ళీ కూడా చెప్తున్నా, గతంలో ఉన్న క్లాసులు మిస్ అయితే కూడా చూడండి, ఇది కూడా కంటిన్యూ చేయొచ్చండి. మీరు రియలీ క్లాస్ ఫాలో అవ్వండి, రెగ్యులర్గా క్లాస్ ఫాలో అయితే కనుక ఇవి మళ్ళీ రిపీట్ అయితే అండి ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇప్పటి నుంచి అయినా కరెక్ట్గా ఫాలో అయితే మీకు చాలా వరకు రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక ట్రాక్లో ఉంటారండి, డైలీ మిస్ కాకుండా చూడొచ్చు. నెక్స్ట్ చూడండి, శశి తరూర్. బేసిక్గా శశి తరూర్ ఎవరట అంటే తిరువనంతపురం అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించి తిరువనంతపురంకి ఆయన ఎంపీగా పనిచేస్తున్నాడండి శశి తరూర్. ఈయన ఒక పుస్తకం రాయడం జరిగిందండి, అంబేద్కర్ ఎ లైఫ్ అనే కొత్త పుస్తకం రాయడం జరిగిందండి. సో శశి తరూర్ అంబేద్కర్ ఎ లైఫ్ అంటే ఆప్షన్ ఏ అనేది 2తో స్టార్ట్ కావాలండి. అంటే సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ రంగరాజన్. రంగరాజన్ అనే పదం మనకు చూడగానే మనకు ఏం గుర్తు, సీయింగ్ రంగరాజన్ అంటారండి. రంగరాజన్ కమిటీలు ఉంటాయండి, ఎకనామిక్స్లో వస్తుంది. అదేవిధంగా రంగనాథన్, రంగరాజన్ అనే పదం రాగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయన ఆర్బీఐ మాజీ గవర్నర్గా పనిచేయడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో ఏదైతే ఆర్బీఐకి రిలేటెడ్గా ఉంటుందో మనం దాన్ని ఆన్సర్గా పెట్టొచ్చండి. సింపుల్ చూడండి, ఫోక్స్ ఇన్ ది రోడ్ మై డేస్ ఎట్ ఆర్బీఐ అండ్ బియాండ్. సో డైరెక్ట్గా 2 తర్వాత 1 ఉండాలండి. సో ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ మనం చూస్తే రాఖీ కపూర్, నవ్ యూ బ్రీత్, యూ అండి సారీ, నవ్ యూ బ్రీత్ అనే పుస్తకం రాయడం జరిగింది రాఖీ కపూర్. ఓకేనా? సో మనకి సి ఆప్షన్ 4 ఉండాలి, అంటే ఇది కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఆప్షన్ 1 మన ఆన్సర్ అండి. నెక్స్ట్ రంజిత్ బి రాయ్ అండ్ అరిత్రా బెనర్జీ రాసిన పుస్తకం, చూడండి రాసిన పుస్తకం ఇండియన్ నేవీ ఎట్ 75 రీమిన్స్కింగ్ ది ఓజెస్, ఈ పుస్తకం రాయడం జరిగింది. ఇక మిగిలింది ఏంటి, లాల్ సలాం అండి. లాల్ సలాం అనే పుస్తకం ఎవరు రాశారంటే స్మృతి ఇరానీ అండి, స్మృతి ఇరానీ. సో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాసిన పుస్తకం లాల్ సలాం అనే పుస్తకం రాయడం జరిగింది. ఇలాంటి పర్టికులర్గా అడిగే అవకాశాలు ఉంటుంది, ఈ బుక్స్ అనేది మనము నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, దృష్టి హక్కు అంధత్వ నియంత్రణ విధానాన్ని అంటే బ్లైండ్నెస్, బ్లైండ్ రైట్ అండి, అదేవిధంగా ఎరాడికేషన్ ఆఫ్ బ్లైండ్నెస్ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏ రాష్ట్రము అంటే రాజస్థాన్ అండి. సో అశోక్ గెహ్లోత్ రాజస్థాన్ ముఖ్యమంత్రి కొత్త ఒక స్కీమ్ని తీసుకొని రావడం జరిగిందండి. అదేంటి అంటే దృష్టి హక్కు సంబంధించి, అదేవిధంగా అంధత్వ నియంత్రణ విధానం అండి, అంటే బ్లైండ్నెస్ నియంత్రించడం కోసం ఒక విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ అండి. మరి తెలంగాణలో కూడా మనకు గుర్తుండాలండి, తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు అండి, కంటి వెలుగు, కంటి వెలుగు. సో ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ ఫినిష్ కావడం జరిగిందండి. ఫస్ట్ ఫేజ్ అనేది 2018 సంవత్సరము ఆగస్ట్ 15వ తేదీన ప్రారంభించడం జరిగిందండి. రెండవ స్టేజ్ ఏంటంటే అంటే ప్రస్తుతం అండి, జనవరి ఇప్పుడండి ప్రజెంట్, జనవరి 18, 2023న ప్రారంభించడం జరిగిందండి. అంటే 2 సార్లు, ఇది ఫస్ట్ స్టేజ్ అండి. దిస్ ఈజ్ ఫస్ట్ ఫేజ్, దిస్ ఈజ్ సెకండ్ ఫేజ్. దీంట్లో భాగంగా శస్త్రచికిత్సలు అవసరం అంటే సర్జరీస్ అవసరం ఉంటే సర్జరీస్ చేస్తారండి, స్పెట్స్ అవసరం ఉంటే స్పెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి, భారతరత్న అవార్డుకు సంబంధించిన పూర్తి సమాచారం ఫస్ట్ మొత్తం మీరు చదివిన తర్వాత, భారతరత్న అవార్డులు పద్మ పురస్కారాల గురించి పూర్తిగా చదివిన తర్వాత ఈ క్వశ్చన్కి మీరు కామెంట్లో ఆన్సర్ పెట్టొచ్చండి. ఒకసారి క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ సరికాని అంశం గురించి మాట్లాడుతున్నామండి, సరికాని అంశం. సో ఈ క్వశ్చన్కి సరైన ఆన్సర్ అనేది కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.